హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే కొత్తగా మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నారో వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ అలాగే మీకు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ప్రతి నోటిఫికేషన్ గురించి ఆయా ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయిగా చక్కగా వివరణలతోనూ సిలబస్తో పరీక్ష విధానం గురించి అర్హత మార్కుల గురించి పరీక్ష మనం ఏ విధంగా రాయాలి మార్కులను పొందుకునేటువంటి విధానం ఏంటి టెక్నికల్ అలాగే మీకు బుక్స్ ఎలాంటి బుక్స్ చదవాలన్నా ఏ బుక్స్ చదవాలన్నా ఎప్పుడు చదవాలన్నా ఇలా అన్ని విషయాలను చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బుక్స్కి సంబంధించి మీకు లింకు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఓకే అలాగే ఈరోజు అయితే కనుక ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భీమవరంలో మనకి భీమవరం ఉంది కదా సో భీమవరంలో ఫస్ట్ క్లాస్ అనేది ఉంది సో సరౌండింగ్ ఎవరైనా ఓకేనా మేము వస్తాం అన్నటువంటి వారు ఉంటే టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర రైజ్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది చూడండి ఇక్కడ త్వరలోనే గ్రేడ్ టూ సూపర్వైజర్ నియామకాలకు రాత పరీక్ష నేను ఈ ఉద్యోగాలకు సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈ పోస్టుల గురించి నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను ఎందుకంటే ఐసిడిఎస్ ఐసిడిఎస్ నా గుర్తున్నంత వరకు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో ఇది హైకోర్టులో కూడా ఉంది అప్పుడు ఇది కేవలం మహిళలు మాత్రమే నేను గత కూడా అప్లై చేయాలి ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా స్పష్టంగా నేను తెలియజేసాను కూడా చూడండి వీటికి గతంలో ఇచ్చినటువంటి వాటి గురించి ప్రస్తుతం పరీక్ష విధానం అనేది వాయిదా వేసుకుంటా వచ్చారు గ్రేడ్ టూ సూపర్వైజర్ నియామకానికి సంబంధించి నిర్వహిస్తామని నిన్న శిశు మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి గారు చాలా స్పష్టంగా విజయనగరంలో విలేకరులతో నిన్న మాట్లాడారు అంటే కరోనా కారణంగా రాత పరీక్ష వాయిదా వేశామని త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖలు ఎక్కువ పదోన్నతులు కూడా లభించాయని కూడా చాలా స్వస్థమైనటువంటి విషయాలను కూడా వెల్లడిపరిచారు ఎస్ మనం ఉద్యోగాలు ఇస్తే కనుక ఇచ్చారని మనం చెప్పాలి ఇక్కడ ఇంకా ఇవ్వవలసినటువంటివి ఉన్నాయి ఈ ఐసిడిఎస్ గ్రేడ్ టూ కాకుండా ఇంకా పోస్టులు ఈ ఐసిడిఎస్లోనే పోస్టులు అయితే కనుక భారీ స్థాయిలో ఉన్నాయని కూడా మనందరికీ తెలుసు మరి ప్రస్తుతం అయితే కనుక క్యాలెండర్లో ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పోస్టులను చూపించకపోవటం అనేది ఒక నిరాశజనకంగా మిగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వీటిని కూడా త్వరలోని ఐసిడిఎస్లో ఎక్కడైతే ఇంకా ఖాళీలు ఉన్నాయో ప్రతి పోస్టు ఖాళీలు ఉన్నాయో ఆయా పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిగా చక్కగా నోటిఫికేషన్స్ని జారీ చేసి నిరుద్యోగ యువతులకు ఒక పెద్ద పీట వేసే విధంగా మరి శాఖ కూడా అనేక ప్రయత్నాలు చేసి నోటిఫికేషన్ వెలువడినట్లయితే కనుక నిరుద్యోగ యువత యువకులందరూ కూడా చాలా సంతోషమైనటువంటి చాలా సంతోషమైనటువంటివి వారు వ్యక్తం చేస్తారు సో ఫ్రెండ్స్ నేను అన్ని విషయాలని మీకు పూర్తి స్థాయిగా చక్కగా నేను తెలియజేస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రొత్తవారు అయితే కనుక వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా మీరు షేర్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు కూడా నేను క్రింద పెడతా ఉన్నాను ఈరోజు చక్కగా మీకు టెలిగ్రామ్లో బిట్స్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది గత నాలుగైదు రోజుల నుంచి కూడా నేను పెట్టలేదు ఈ రోజు నుంచి కూడా మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేది చక్కగా ఉంటాయి అన్ని బిట్స్ వస్తుంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్